వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే ఆరు గ్యారంటీలతో పాటు అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి అయితే రేషన్ కార్డులు లేని లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఆరు గ్యారెంటీలు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకేనా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు కూడా పథకాలు ఇస్తారా ఇలా అనేక సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి ఈ నేపథ్యంలోనే కొత్త రేషన్ కార్డులను సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది త్వరలో లోక్సభ ఎన్నికలు రానున్నాయి ఈ క్రమంలో కోడు వచ్చే అవకాశం ఉన్నందున జనవరి నెలాఖరకు కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల ఎంపిక పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది ఒకవేళ ఈ ప్రక్రియ అంతా సవ్యంగా జరిగితే శివరాత్రి నాటికి కొత్త రేషన్ కార్డులు అందించాలన్నది రేవంత్ సర్కార్ టార్గెట్ అని ఇందుకు సంబంధించి అధికారులతోనూ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం ఇక ఇటీవల స్వీకరించిన ప్రజాపాలనలో మొత్తం ఒక కోటి ఇరవై ఐదు లక్షలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి వీటిలో రేషన్ కార్డులు ఇతర అభ్యర్థులకు సంబంధించి పంతొమ్మిది లక్షల దరఖాస్తులు వచ్చాయి అదేవిధంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని వారు కూడా ఇంకా ఉన్నట్టు తెలుస్తోంది అలాంటి వారు ఆందోళన చెందాల్సిన పని లేదని సర్కార్ చెబుతోంది గ్రామంలోని పంచాయతీ కార్యదర్శికి లేదా మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వచ్చని తెలిపింది ప్రజాపాలన కార్యక్రమానికి చివరి గడువు అంటూ ఏమీ లేదని ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు